వర్గం కర్లం గ్రామంలో రైతు భరోసా కేంద్రంలో ఘనంగా ప్రారంభించిన ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ రైతు భరోసా కేంద్రాల రైతులకు ఎంతో ఉపయోగకరమని రైతులు నేరుగా కేంద్రాలకు వచ్చే వారికి కావలసిన విత్తనాలు ఎరువులు పురుగు మందులు వ్యవసాయ సంబంధ సలహాలు అధికారులు అడిగి తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులు పడుతున్న ఇబ్బందులు చూసి వారికి నేరుగా వారి గ్రామ పంచాయతీలోనే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేద్దామన్న సంకల్పంతో ఏర్పాటు చేశారు. గతంలో రైతులు తమ పనులు మానుకుని మండల కేంద్రాలకు వచ్చి ఇబ్బందులు పడుతూ ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని రైతు భరోసా కేంద్రాలకు వెళ్తే రైతుకు కావాల్సిన సమాచారం కేంద్రంలో వచ్చేందుకు అధికారులు ఉంటారని తెలియజేశారు. అలాగే ఎరువుల కోసం మరి చీరుపుల పట్టణకు వచ్చి కొనుక్కునే పరిస్థితి కాకుండా ఇక్కడ ఎరువులు అమ్మే పరిస్థితి, పురుగుల మందు అమ్మే పరిస్థితి, ఇవాళ రైతుల గురించి అని చెప్పి ధరల స్థిరీకరణ, అలాగే సబ్సిడీలు, మరి రైతులు ఏదైనా అప్పు తెచ్చుకుంటే సున్నా వడ్డీకే ఇచ్చే కార్యక్రమం ఈరోజు రైతు భరోసా కిందగా మరి మొన్న 5,500 ఇవ్వడం జరిగింది, గతంలో 2,000 ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎన్నికలప్పుడు 12,500 ప్రతి రైతుకి కూడా సంవత్సరం ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పారో దాన్ని 13,500 పెంచి మరి ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, జనరల్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం కానీ దానికి మద్దతు ధర ఇవ్వడం కానివ్వండి, లేదు ధాన్యానికి సంబంధించి దానికి మద్దతు ధర ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా రైతుల గురించి, రైతు బాగుంటే ఈ రాష్ట్రం బాగుంటుంది అనే ఉద్దేశంతోనే రైతుల సంక్షేమం గురించి ఈరోజు మరి కష్టపడి పనిచేస్తున్న ప్రభుత్వం.